బ్యాండ్ ఈవేళ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇది కాస్త అధికార యంత్రాంగాన్ని అర్ధరాత్రి పుట్ల ఉరుకులు పరుగులు పెట్టింది. చంద్రబాబు నాయుడు మొన్న తిరిగినప్పుడు, అదే సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుగుతున్నప్పుడే అధికార యంత్రాంగం ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ ధాన్యం సేకరిస్తున్నారు. వాస్తవంగా జరిగేది ఏంటంటే తడిసిన ధాన్యాన్ని అలాగే తీసుకెళ్ళి ఎవరు కొనరు. ఎందుకంటే మనకి ప్రాక్టికల్గా తెలుసు, తడిసినటువంటిది కాస్త బరువు ఎక్కువ ఉంటుంది, ప్లస్ అది మిగతా వాటితో కలిపితే అవి పాడవుతాయి. కాబట్టి ఆరబెట్టుకుని తీసుకురమ్మంటారు. ప్రస్తుతం అది వర్షాలు కంటిన్యూస్గా పడటంతో ఆ పడినటువంటి వాటిలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నారు. ఆరబెట్టిన తర్వాతనే తీసుకుంటారు. అయితే ఇందులో సక్రమంగా తీసుకుంటారా లేదా అన్న చర్చ ఎప్పుడూ నడుస్తుంటుంది. తేమకు సంబంధించింది 17% లోపు తేమ ఉంటే గనక కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, అంతకంటే ఎక్కువ తేమ ఉంటే గనక తీసుకోదు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ పరిణామాల మధ్యలో లేట్ అవుతూ ఉంది. ఈ లోపుగా మొన్న చంద్రబాబు వస్తున్నాను, కొన్ని ప్రాంతాల్లోని తడిసిన ధాన్యాన్ని అర్జెంటుగా ఆరబెట్టించుకున్నారు, కొన్ని డైరెక్ట్ కొన్నారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ వస్తున్నారని తూర్పుగోదావరి జిల్లాలో వీళ్ళతో మాట్లాడతారని తెలియగానే రాత్రికి రాత్రి రెవెన్యూ యంత్రాంగం పరుగులు పెట్టుకుంటూ అక్కడికి వచ్చింది. ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. అక్కడ ఉన్న మంత్రులే సూచించారో లేకపోతే ప్రభుత్వమే సూచించిందో కానీ చివరికి గ్రామ సచివాలయ ఉద్యోగులందరినీ వాడి అర్జెంటుగా అవన్నిటి కూడా తీసుకుని పోయారు. వాళ్ళు పొద్దున్నే ఇస్తాం రేపిస్తామన్నా సరే తీసుకుపోయారు. అదొక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం. రాత్రిపూట్ల ఈ సందర్భంగా జరిగిన వాగ్యుద్ధం కూడా రాత్రిపూట్ల జరిగినటువంటిది అన్నమాట. విజువల్ కనబడదు, చీకట్లో ఇది. ఓవరాల్గా రాత్రికి రాత్రి ఇక్కడ పరిగెత్తుకు వెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అదేమంటే అక్కడ కొంతమంది కార్యకర్తలు అడ్డుపడ్డారు, ఇది ఎట్లాగా పవన్ కళ్యాణ్ వస్తున్నారని మీరు ఇట్లా చేస్తున్నారంటే, లేదు మేము రోజువారీ చేస్తున్నామన్నారు. రోజువారీ చేసేవాళ్ళు పగటిపూట తీసుకెళ్లారు, కానీ ఎవరి దగ్గర రాత్రిపూట తీసుకెళ్లారా? రాత్రిపూట పత్తి తర్వాత వచ్చి తీసుకెళ్ళింది ఎక్కడన్నా ఉందా? నిద్రలో పోతున్న వాళ్ళు నిద్ర లేపి మరి మీ ఇంట్లో ఉన్న ఏమని చెప్పి కాస్త కొంచెం ఉంచుకుంటాంలే అయ్యా మేము అటుకులేసుకోవాలి అంటే కూడా వద్దొద్దని చెప్పి మొత్తం పట్టుకుపోయారు. అది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్. పవన్ కళ్యాణ్ కనుక రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తే ఎలా ఉంటుందన్నటువంటి దానికి సజీవ సాక్ష్యం.